ఎందుకంటే టీఆర్ఎస్ ఇప్పటికే అక్కడ ఇక రాజీనామా తప్పదు ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక వస్తుంది అనే ఒక ఇదితో మొత్తం కూడా మునుగోడులో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అక్కడికి సంబంధించి మండలాల ఏర్పాటు కూడా దానికోసమే చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఏంటి రాజగోపాల్ రెడ్డి గారి మీద ఇంత జరుగుతున్నా కూడా గతంలో ఆయన ఇలా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో చిన్న షోకాస్ నోటీస్ ఇచ్చారు. దానికి ఆయన ఆన్సర్ కూడా ఇవ్వలేదు. అయినా కూడా ఆయన గురించి ఎవరు పట్టించుకునేలేవు. అందుకే ఆయన అడప దడప ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరొకసారి ఈ చర్చకు వచ్చిన పరిస్థితుల్లో డైరెక్ట్గా అమిత్ షా గారినే కలిశారు. ఆయనే ఓపెన్గా చెప్తున్నారు అమిత్ షా గారిని కలిశాను కానీ రాజకీయ చర్చలు మాత్రం ఏది రాలేదు అని చెప్తున్నారు. దీంట్లో ఎంతవరకు నిజము, ఎంతవరకు ఆయన మాటలు వాస్తవము, ఇవన్నీ కూడా తెలియని విషయాలు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది దీనికి సంబంధించి? మేడం, మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాము. కుమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వారు మాట్లాడిన మాటలలో వారు కూడా క్లారిటీగా చెప్పారు. నేను పార్టీ మారుతానో మారను అనేది వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వలేదు మనకు. సో ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి మేము ఆయన మీద ఇప్పుడు ఎట్లాంటి మాటలు, మేము ఎట్లాంటి పార్టీకి ఎగ్నెస్ట్గా మేము డిబేట్ పరంగా కూడా ఏం చెప్పలేము. కానీ ఒకటి మాత్రం క్లియర్గా ఏం చెప్తామనుకున్నామంటే, ఎస్, ఆయన పార్టీలో ఉంటే డెఫినెట్గా మేము పార్టీ నుండి స్వాగతిస్తాం. రానున్న రోజుల్లో కూడా పార్టీ కలుపుకొని పనిచేసే ఉద్దేశంలో ఉంది. కుమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, కుమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ చాలా సంవత్సరాల నుండి మన కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంలో మనం క్లియర్గా ఒకటి ఆలోచిస్తే కనుక ఒకటి ఆలోచించుకోవచ్చు. ముందుగా ఈ వ్యూహం ఏంటి, అసలు ఇవాళ తెలంగాణ రాజకీయాలలో టీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న వ్యూహం ఏంటో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కుమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని బీజేపీకి వెళ్ళి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇక్కడ మనం ముఖ్యంగా ఒక విషయం ఆలోచించుకోవచ్చు. ఏంటి అంటే, బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ ఒక బీ టీమ్గా మనం చూడొచ్చు. ఎందుకు అని అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ ఒకవైపుకే తీసుకెళ్తుందనే భావనలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీజేపీని లేపుదామని ఒక హైప్ చేస్తుంది. మీరు ఏ ప్రెస్ మీట్లో కూడా చూడండి, ఇవాళ ఎక్కడైనా ఢిల్లీలో కేసీఆర్ గారు మాట్లాడినా, గల్లీలో కేసీఆర్ గారు మాట్లాడినా ఒకటే మాట చెప్తున్నారు. వారు ఏమని చెప్తున్నారు, అమిత్ షా, మోడీ, బీజేపీ, బండి సంజయ్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఏ ఒక్క ప్రెస్ మీట్లో కూడా అతను రేవంత్ రెడ్డి గారి పేరు మాట్లాడడానికి భయపడుతున్నాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, మేము టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ని ప్రధాన ప్రతిపక్షంగా చూడొద్దు అనే ఇండికేషన్స్ కేసీఆర్ నుండే వస్తున్నాయని మనం ముఖ్యంగా ఇక్కడ ఒకటి ఆలోచించదగ్గ విషయం. ఎందుకు మరి కేసీఆర్ బీజేపీని లేపవలసిన అవసరం ఏంటి అని మనం క్లియర్గా ఇక్కడ ఆలోచిస్తే, ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అనేటివి క్లియర్గా ఉన్నాయి. ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ మరియు బీజేపీ పంచుకుంటే టీఆర్ఎస్ పార్టీ తన అధికారాన్ని కాపాడుకోవచ్చు అనే ఒక వ్యూహంలో భాగంగానే ఇది నడుస్తుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే, రానున్న రోజులలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఇప్పుడు ఒకవేళ కుమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినా కూడా 3 నుండి 6 నెలల మధ్యలో మనకు ఎలక్షన్స్ అనేది నిర్వహించాల్సి ఉంటాయి. ఈ సందర్భంగా క్లియర్గా పోతే టీఆర్ఎస్ పార్టీకి ఆ సీట్ ఓడిపోయినా కూడా పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం ఏం లేదు. బట్ బీజేపీ గెలిచిందనుకోండి, ఇక్కడ స్టేట్లో ప్రధాన ప్రతిపక్షంగా చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న ఒక నాటకంలా మనం తీసుకోవచ్చు. ఇంకా ఇదే కనుక మేము మాట్లాడితే, ఇంకా మా కాంగ్రెస్ పరంగా ఒకవేళ కుమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మా నాయకులు పార్టీ మారనుకోండి, మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఒకటే చెప్తున్నాం, మునుగోడులో బూత్ స్థాయి కార్యకర్తని మా పిసిసి గారు సెలెక్ట్ చేసి పెట్టినా కూడా మేము 100% 100% ఘన విజయం సాధిస్తామని మేము చెప్తున్నాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఉమేష్ రెడ్డి గారు పార్టీలో ఎవరైనా కోవర్టులు ఉన్నా, లేకపోతే పార్టీలో ఉండి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే బయటకు వెళ్ళిపోండి, అలాంటి వాళ్ళని సహించేది లేదు అని రాహుల్ గాంధీ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయినా కూడా ఈయన ప్రతిసారి ఇలానే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఆయనకు ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వలేకపోతున్నారు? ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అతను మనం మొదటి నుండి కనుక ఆలోచిస్తే, ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఎలాంటి వాదనలు చేయలేదు. ఒకవేళ చేసేది ఉంటే మాత్రం మేము దానికి క్లియర్గా మేము షోకాజ్ నోటీస్లో అలాంటివి మేము మా పిసిసి గారి దగ్గర నుండి మా హైకమాండ్ నుండి వచ్చేటి. కానీ ఆయన ఒక సాఫ్ట్ కార్నర్లే మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ గారికి నేను విధేయున్నే, రాహుల్ గాంధీ గారికి నేను విధేయున్నే, అనేక కాలం నుండి మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. అక్కడే వస్తుంది, సోనియా గాంధీ గారికి విధేయుడే, రాహుల్ గాంధీ గారికి విధేయుడే. కానీ రేవంత్ రెడ్డి గురించి మాత్రమే ఆయనకు ప్రాబ్లం అవుతుంది. ఆయన రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి విషయం ఇవాళ కుమ్మరెడ్డి రాజగోపాల్ గారు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు.
అలాంటి ప్రస్తావించే సందర్భాలు ఉంటాయి. ఇవాళ మా పార్టీకి ఎన్నో ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి, ఢిల్లీలో మీటింగ్స్ జరుగుతున్నాయి, మా గాంధీ భవన్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. అట్లాంటి మీటింగ్కి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై అక్కడ మా మాణిక్ ఠాగూర్ గారు ఉంటారు, వారి ముందు చెప్తే మేము ఇలాంటి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం లాంటిది, మేము సదురుకునే ప్రయత్నం ఏదైనా చేయగలుగుతాం. కానీ కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారు మాట్లాడే మాటలను ఇంకా మేము స్వీకరించలేకపోతున్నాము. అసలు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఒక అయోమయమైన పరిస్థితి ఇవాళ నెలకొన్నది. ఉమేష్ గారు, నిన్న ప్రెస్ మీట్, రాజగోపాల్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కాంగ్రెస్ నాయకులు ఫాలో అయ్యారా? ఎందుకంటే ఆయన డైరెక్ట్ గా చెప్పారు, ఏదైతే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్లతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు అనేది ఆయన పరోక్షంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడారన్న విషయం కూడా తెలుసు. అండ్ పార్టీ మారటం చారిత్రక అవసరము అన్నారు. ఎవరైతే పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పార్టీలో హై ప్రయారిటీ ఇస్తున్నారు, మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న మాలాంటి వాళ్ళకి మాత్రం అన్యాయం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు ఆయన. సో ఎక్కడ మీకు దీంట్లో సాఫ్ట్ కార్నర్ కనిపించింది? మేము ఒకటే చెప్తున్నామండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్వ వైభవం వచ్చిందంటే అది కేవలం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి వల్లనే. ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరి ఆయనకు వ్యక్తిగతంగా ఏమన్నా మనసులో ఉండి అలా మాట్లాడుతున్నారో మాకు తెలియట్లేదు, కానీ అట్లాంటివి మాత్రం మేము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నుండి మేము స్వీకరించలేకపోతున్నాం. మొట్టమొదటిగా ఆయనకు వాళ్ళకి ఏమైనా వ్యక్తిగతంగా ఉంటే మేము పార్టీ హైకమాండ్కి, మాణిక్ ఠాగూర్ గారికి, లేకపోతే మా పార్టీ సమావేశాలలో చెప్తే మేము మాట్లాడదలుచుకుంటాం. బట్ అది ఒక అసూర్య భాగంగానే మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ చూడండి, ఇవాళ తెలంగాణలో మరో వైఎస్ఆర్ వచ్చిందంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారు అనే గ్రౌండ్ స్థాయి కార్యకర్తల నుండి కూడా మనం ఆ వాదన వింటున్నాం. అయినా మేము పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పార్టీలో ఉంటేనో పోతేనో మాకు ఇక్కడ అసలు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కనుక మీరు చూసుకుంటే మా కాంగ్రెస్ క్యాడర్ అనేది బలంగా ఉన్నది. ఇప్పుడు ఇది మాకు కూడా, ఇప్పుడు కేసీఆర్ గారు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచినా మేము గెలిచినా మాకు లాభమే తప్ప కాంగ్రెస్ గెలవద్దు అనే ఒక సినారియోలోనే ఈ స్కెచ్ అంతా మనం తీసుకోవచ్చు. కాబట్టి మేము ఒకటే అనుకుంటున్నాం, ఒకవేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కనుక పార్టీ మారిందనుకోండి, డెఫినెట్గా మా కార్యకర్తను తీసుకుపోయినా కూడా మునుగోట్లో మేము ఘన విజయం సాధిస్తామని మేము చెప్తున్నాం, 100% చెప్తున్నాం, సాధించి చూపిస్తాం. ఒకవేళ వారు మనసు మార్చుకొని కాంగ్రెస్ పార్టీలో కొనసాగేది ఉంటే ఆత్మీయంగా స్వీకరిస్తాం, అందరం కలిసి పనిచేస్తాం. రైట్, సో మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్.